Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్కు రాహుల్ గాంధీ ఫోన్. రేపు బెంగళూరులో చర్చలు. జాతీయ స్థాయిలో ఏపీలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయా అంటే అవును అనే జవాబు వస్తోంది. ఏపీలో వైసీపీ రాజకీయ అడుగులు మారుతున్నాయని సంకేతాలు వస్తున్నాయి. దానిని బట్టి ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. వైసీపీ ఇండియా కూటమి వైపు టర్న్ అవుతోందని అంటున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు అయిన రాహుల్ గాంధీ వైసీపీ అధినేత జగన్కు ఫోన్ చేసి ఇండియా కూటమిలో చేరమని కోరుతున్నారని టాక్ అయితే నడుస్తోంది. బెంగళూరుకు జగన్ శుక్రవారం చేరుకుంటున్నారు. నంద్యాల పర్యటన అనంతరం జగన్ బెంగళూరుకు ప్రయాణమయ్యారు. దీంతో అనేక రకాలైన వార్తలు షికారు చేస్తున్నాయి. బెంగళూరు వేదికగా ఒక భారీ రాజకీయ పరిణామానికి తెరలేవనుందని అంటున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ నుంచి కీలక నేతలు ఎవరైనా బెంగళూరు వచ్చి జగన్తో చర్చలు జరుపుతారని అంటున్నారు. ఈ చర్చలు సీక్రెట్గా సాగుతాయని తెలుస్తోంది. ఈ చర్చల్లో అంతా సానుకూలం అనుకుంటే రాహుల్ గాంధీ నేరుగా వచ్చి జగన్తో చర్చలు జరుపుతారని అంటున్నారు. ఇక ఎన్డీఏ కూటమిలో వైసీపీకి నో ఛాన్స్ అని తేలిపోయింది. 2014 నుంచి 2019 లాంటి రాజకీయ పరిస్థితులు కూడా అక్కడ లేవు. పూర్తిగా తెలుగుదేశం ఎంపీల బలం మీద ఆధారపడిన ఎన్డీఏ ప్రభుత్వం టీడీపీని కాదని వైసీపీ వైపు చూసే అవకాశాలు ఏమాత్రం లేవు. అక్కడ టీడీపీ, జనసేన స్ట్రాంగ్ గా ఉన్న పార్టీలు. ఏ విధంగా చూసినా ఎన్డీఏ కూటమిలోకి జగన్ రానీరని టీడీపీ కూటమిలో ప్రచారం జరుగుతోంది. ఇక ఏపీలో అన్ని విధాలుగా రాజకీయ ఇబ్బందులు ఏర్పడుతున్న వైసీపీకి జాతీయ పార్టీ అండదండలు కావాలని అంటున్నారు. ఈ క్రమంలోనే ఇండియా కూటమి వైపు వైసీపీ అడుగులు పడుతున్నాయి. ఏదో ఒక కూటమిలో వైసీపీ ఉండాల్సిన అనివార్య పరిస్థితులు ఉన్నాయని అంటున్నారు. అలా చేస్తేనే జగన్ కు ఢిల్లీ స్థాయిలో ఒక సపోర్ట్ అయితే దొరుకుతుందని అంటున్నారు. ఇక జగన్ అక్రమాస్తుల కేసుల విషయానికి వస్తే వాడికి సంబంధించిన అన్ని ఛార్జిషీట్లు వేశారు కాబట్టి ఇంకా అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉండదని అంటున్నారు. ఇక కొత్తగా జగన్ మీద కేసులు పెడితే తప్ప ఆయనను ఏమీ చేయలేరు. ఒకవేళ అలా అనుకున్నా జగన్ మీద టార్గెట్ చేసి కొత్త కేసులు పెట్టినా ఆయన ఇండియా కూటమిలో ఉంటే గట్టి మద్దతు లభిస్తుంది కాబట్టి ఎవరు ఏమీ చేయలేరని అంటున్నారు. మరోవైపు ఏపీలో రాజకీయ పరిస్థితులు చూస్తే వైసీపీకి అత్యంత ఇబ్బందికరంగా ఉన్నాయి. కేంద్రంలో బీజేపీకి 2014 నుంచి 2019 మధ్యలో ఎంతో కొంత ఎండ దొరికింది. ఆనాడు బీజేపీ ఫ్రీ బెరడ్గా ఉండేది, సొంత మెజారిటీతో అధికారం చెలాయించేది. ఇప్పుడు అలాంటిది లేదు కాబట్టి టీడీపీ జనసేన చెప్పినట్లుగా రాజకీయ ప్రత్యర్థిగా వైసీపీని భావించాల్సిందే. ఆ క్రమంలో కొత్త కేసులు ఏమైనా పెట్టవచ్చు. అదే జరిగితే జగన్ ఒంటరి అయిపోతారు. గతంలో జగన్ జైలుకు వెళితే ఆయన తల్లి చెల్లి పార్టీ కొమ్ము కాశారు. కానీ ఈసారి అలాంటి పరిస్థితి ఉండదని అంటున్నారు. ఇప్పటికే ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయంతో పార్టీ మొత్తం డీమోరలైజ్ అయింది. ఎక్కడికక్కడ క్యాడర్ నిశ్చేజమయ్యింది. నాయకులు స్తబ్దుగా ఉండిపోతున్నారు. కొందరైతే పార్టీ మారుతున్నారు, మరికొందరు ఎందుకొచ్చిన రాజకీయం అనుకుంటున్నారు. ఈ క్రమంలో నుంచి చూసినప్పుడు వైసీపీ ఇప్పుడప్పుడే జనంలోకి వెళ్లి కార్యక్రమాలు చేసే పరిస్థితి లేదు. లోక్సభలో వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకించడం ద్వారా ఇప్పటికే జగన్ ఎన్డీఏ సర్కారుకు సంకేతాలు ఇచ్చారు. ఇక రాజ్యసభలోనూ ఎన్డీఏకి వైసీపీ మద్దతు ఇచ్చే అవకాశం కూడా కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో జగన్ అడుగులు ఇండియా కూటమి వైపు పడుతున్నాయని అంటున్నారు.